బాలబాలికలకు స్వీయ క్రమశిక్షణ ఎంత అవసరమని కాకినాడ లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రతినిధులు విద్యార్థులకు ఉద్బోధించారు. శ్రీనగర్ గవర్నమెంట్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ ప్రతినిధులు స్వీయ క్రమశిక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్ హైమ తదితరులు విద్యార్థులతో మాట్లాడి వారి నడవడిక, మాట తీరు, వ్యవహార శైలిని పరిశీలించి వారికి అవసరమైన సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యార్థుల్లో సోమరితనం, బాధితారాహిత్యం పెరిగిపోయాయని, వాటిని చిన్నతనంలోనే అరికట్టాల్సి ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని స్కూల్స్ లో నిర్వహిస్తామని తెలిపారు. బడే గోవిందరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు హయాంలో పాఠశాలలో వచ్చిన మార్పులు తెలుసుకునేందుకు వచ్చిన తనకు విద్యార్థులు క్రమశిక్షణ గురించి ఉపాధ్యాయులు చెప్పగా వెంటనే స్పందించి అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సు విద్యార్థుల్లో మార్పుకు దోహదపడుతుంది. ఈరోజు స్థానిక శ్రీనగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్లో కాకినాడ ఎలైట్ క్లబ్ తరఫున మేము విద్యార్థులకు 8th, 9th, 10th విద్యార్థులకు అవగాహన సదస్సు ఇస్తున్నాము. అలాగే ఈ యాక్చువల్గా ఏంటంటే ఈ స్కూల్ హెచ్ఎం గారు అనురాధ గారు బడే గోవిందరాన్ని ఇలాగ ప్రాబ్లం ఉంది మా స్కూల్లో అంటే వెంటనే ఆయన నాకు ఫోన్ చేయడం జరిగింది. చేయగానే వెంటనే నేను మా కన్సల్ట్ పీపుల్ని కన్సల్ట్ చేసి ఈరోజు లక్ష్మీవారం నాడు మార్నింగ్ 11 to 1 క్లాసెస్ ఇస్తున్నాము. అలాగే ఈరోజు 8th, 9th, 10th ఆడపిల్లలకి, కౌమారశిస్తున్న ఆడపిల్లలకి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద డాక్టర్ హైమావతి గారు ఈరోజు క్లాస్ ఇస్తున్నారు. అలాగే 9th, 10th విద్యార్థులకు, 8th విద్యార్థులకు ఈ పిల్లలు డిసిప్లిన్ మీద ఎలా ఉండాలి, ఏంటి, కొంచెం ర్యాష్ డిసిప్లిన్ తగ్గిందని ఉద్దేశంతో వాళ్ళకి డిసిప్లిన్ కలిసిస్తున్నాం. తర్వాత ఈరోజు ఇలాగే ముందు కూడా మేము వేరే స్కూళ్ళల్లో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు కల్పించడానికి మా సాయశక్తులు కృషి చేస్తాము. హెచ్ఎం గారు అనురాధ మేడం గారిని కలడం జరిగింది. ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వచ్చిన తర్వాత ఎలాగుంది, ఏంటి ఈ స్కూల్ పరిస్థితి ఏంటి అని కనుక్కోవడానికి హెచ్ఎం గారిని కలడం జరిగింది. కనుక్కుంటే పిల్లలు ఎవరు మాట వింటలేదండి, టీచర్లు వచ్చినా ఎవరు పట్టించుకుంటలేదు, ర్యాష్గా ఉంటున్నారంటే వెంటనే అక్కడి నుంచి ఆ డిస్కషన్లో ఉండగానే మా ప్రెసిడెంట్ గారు, లయన్స్ క్లబ్ ఎలైట్ ప్రెసిడెంట్ గారు ఎంఎస్ఆర్ గారికి, సత్యనారాయణ గారికి ఫోన్ చేస్తే ఆ డిస్కషన్ జరుగుతుండగానే వితిన్ మినిట్స్లో ఆయన చేద్దామండి, లక్ష్మీవారం ఇలాగ కార్యక్రమం పెడతాం, లేడీస్కి ఇలాగ పీరియడ్స్లో తీసుకొస్తున్న జాగ్రత్తల గురించి, ఈ బాయ్స్కి కెరియర్ డెవలప్మెంట్ గురించి, వీళ్ళు టెన్త్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి అన్న దాని గురించి ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ఈవేళ మా లయన్స్ క్లబ్ ఎలైట్ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం చేసి కాకినాడకు ఉపయోగపడాలని మేము అనుకుంటున్నాం.